हेलो फ्रेंड्स ईरोज मनं टॉर्क अंटे एंटि अने टापिक मीद ईरोज मनं डिस्कस चेद्दां सो अंतकंटे मुंदुगा मा चैनल लो ई ओक वीडियो नि मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे दानि पक्कन बेल ऐकान सिंबल उंटुंदि आ बेल ऐकान सिंबल नि मीरु एक्टिवेट चेसि आल नोटिफिकेशन मीद टैप चेयडं द्वारा मा चैनल लो मेमु प्रति रोजु 3 वीडियोस अनेवि अप्लोड चेस्तां आ वीडियोस लो मीकु नच्चिन टापिक अनेदि ओकवेळ उंटे ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఆ యొక్క నోట్ మీ యొక్క నచ్చిన టాపిక్ని అంటే మీకు నచ్చిన టాపిక్ని వచ్చే సమయంలో మీరు ఈ యొక్క వీడియోస్ ఆ యొక్క టాపిక్ని చూడొచ్చు అన్నమాట ఇప్పుడు మనం టార్క్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం సో సాధారణంగా మీరు బైక్స్ చూస్తారు అలాగే ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి మోటార్స్ గురించి మాట్లాడతాం సో మోటార్స్లో ఎప్పుడైనా స్టార్టింగ్ టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అందుకనే స్టార్టింగ్ కరెంట్ అనేది మోటార్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాయని చెప్తారు అలాగే ఇంకా మనకి బైక్స్ తీసుకుంటే టార్క్ అనేది ఎంత ఉంటుంది సీసీ అనేది ఎంత ఉంటుంది అని చెప్తారు అసలు ఈ టార్క్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టార్క్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు పుల్ పుష్ ఆర్ రొటేట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఎ టార్క్ అంటే ఏంటంటే ఒక సైకిల్ ఉంది ఇప్పుడు మీరు సైకిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్ చేయాలి అంటే మీరు సైకిల్ని ముందుకు నడాలి అంటే ఒక సైకిల్ అనేది ముందుకు నడవాలంటే మనం ఏం చేస్తాం ఆ యొక్క పెడల్ని ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఈ పొజిషన్ పైకి తీసుకొస్తాం అనమాట అక్కడ మనం ఏం చేస్తాం ఎప్పుడైతే ఒక పెడల్ని అలా ప్రెస్ చేస్తామో ఆ రొటేషన్ అనేది జరిగి సైకిల్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మన యొక్క శక్తిని ఉపయోగించాం అనమాట ఆ వీల్ ఆ యొక్క సైకిల్ ముందుకు వెళ్ళడానికి ఎంత శక్తి ఉపయోగిస్తే ముందుకు వెళ్తుంది అంత శక్తిని ఉపయోగించడం వల్ల మనకి ఈ యొక్క సైకిల్ అనేది ముందుకెళ్ళడం జరిగింది సో అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ఆర్ పుల్ పుష్ ఆర్ రొటేట్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎ టార్క్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడానికి లేదంటే పుష్ చేయడానికి కావాల్సిన శక్తి ఎంతైతే కావాలో దాన్ని మనం టార్క్ అని అంటాం ఓకేనా ఇప్పుడు మనం ఉదాహరణకి సైకిల్ గురించి చెప్పాం ఇప్పుడు మనం బైక్స్ గురించి మాట్లాడదాం మీరు ఎప్పుడైనా బైక్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఈ యొక్క గేర్ అనేది మీరు ఫస్ట్ గేర్లో ఎందుకు వెళ్తారు ఫోర్త్ గేర్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అంటే ఏంటి ఫోర్త్ గేర్లో టార్క్ అనేది 0లో ఉంటుందన్నమాట అందుకే మీరు డైరెక్ట్గా ఫోర్త్ గేర్లో వెళ్ళి ఇప్పుడు వెంటనే ఇలా రేసింగ్ ఒకసారి యాక్సిలేటర్ కానీ ఇచ్చారనుకోండి ఏమవుతుంది అవును వెళ్తుంది వెంటనే ఇది ఆగిపోద్ది అనమాట ఓకేనా అంటే అక్కడ టార్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకోసం చెప్పేసి మనం ఎప్పుడైనా బైక్స్ని ఫస్ట్ గేర్లోనే రన్ చేస్తాం డైరెక్ట్గా ఫోర్త్ గేర్లో పెట్టేసి రన్ చేయలేం ఓకేనా ఇదేనమాట టార్క్లో ఉన్న సీక్రెట్ ఉదాహరణకి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ ఒక బస్సు ఆగిపోయింది ఆ బస్సు అనేది మనుషులు తోస్తే కానీ అంటే మనుషులు తోస్తే కానీ అక్కడ బస్సు అనేది కదలదు సో ఇక్కడ మనకి ఒక బస్సు ఏదైతే ఉందో మనకి ఈ బస్సు కదలాలంటే దీనికి మినిమం అమౌంట్ ఆఫ్ దానికి ఎనర్జీ అనేది కావాలి సో ఎప్పుడైతే మనం దీనికి మినిమం అమౌంట్ ఇస్తామో దాని యొక్క మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పుషింగ్ అంటే పుష్ చేస్తాం ఎనర్జీ అనేది దాని మీద పెడతామో అప్పుడు ఏమవుతుంది బస్సు అనేది కదలడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ యొక్క బస్సు కొంత బాగా కొంత దూరం కదిలింది ఇంకా మనకి బస్సు మనం మూమెంట్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట అక్కడ ఏమైంది టార్క్ స్టార్టింగ్లో ఎనర్జీ అనేది మనం ఉపయోగించడం వల్ల ఆ బస్సు అనేది ముందుకు మూవ్ అయిందనమాట దీన్నే మనం టార్క్ అని అంటాం ఉదాహరణకి మన భాషలో చెప్పాలనుకుంటే టార్క్ అది ఆటోమొబైల్స్లో కానీ ఇండస్ట్రీ మోటార్స్ గురించి చెప్పాలంటే టార్క్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎనర్జీ ఫోర్స్ అంటాం అనమాట ఓకేనా ఇదన్నమాట ఓకేనా గైస్ టార్క్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాం సుమారుగా 200 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాం అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వైరింగ్స్ ప్యానల్ డిజైనింగ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం మోటార్స్ గురించి వేఎఫ్డీస్ గురించి అన్ని మొత్తం A to Z ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసాం ఇంకా అందులో మీకు సంబంధించిన ఏమైనా కావాలనుకుంటే మా ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లో ఉంటాయి అలాగే వీడియోస్లో కూడా ఉంటాయి ఓకేనా గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్